నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొంతమందికి వెంట్రుకలు రాలిపోతుంటాయి వెంట్రుకలు రాలిపోతున్న వారికి గుండు గీయించుకుంటే వెంట్రుకలు బాగా వస్తాయా అని ఒక అపోహ ఉంది కొంతమంది గ్రామాల్లో చర్చించుకుంటారు వెంట్రుకలు రాలిపోతున్నాయి లేదా చుండ్రుంది లేదా పేలుంటాయి కొంతమంది గుండు గీయించేస్తారు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు తాత అమ్మమ్మ వరేవాడి గుండు గీయించేయండి దురద గోకుతున్నాడు చుండ్రుంది పేలున్నాయి అని చెప్పి గుండు గీస్తారు గుండు గీయటం వల్ల శాస్త్రీయముగా వెంట్రుకలు రావటానికి ఏమైనా ప్రయోజనం ఉందా వెంట్రుకలు రాలటం ఆగుతుందా చుండ్రుని నిలవరిస్తుందా అని అంటే శిశువులకి మనం పుట్ట ఎంట్రుకలు తీస్తాం పుట్టింట్రుకలు హిందూ ధర్మం ప్రకారం మొదటి సంవత్సరంలో కానీ మూడవ సంవత్సరంలో కానీ మాత్రమే వెంట్రుకలు తీస్తారు పుట్టు వెంట్రుకలు తీసిన తరువాత పుట్టినప్పుడు వెంట్రుకలు సన్నగా రాగి రంగులో ఉంటాయి పుట్టు వెంట్రుకలు తీసిన తరువాత గుండు గీయించిన తరువాత అవి నల్లటి వెంట్రుకలు ఒత్తుగా వస్తాయి కానీ పెద్దవాళ్ళకి గుండు గీయించినంత మాత్రాన రాలే వెంట్రుకలు వచ్చే బట్టతల ఆగదు పేలున్న వాళ్ళకి మాత్రం గుండు గీస్తే చక్కటి ఉపశమనం గుండు గీయించిన తర్వాత పేలు పోతాయి చుండ్రు కొంతకాలం పాటు లేకుండా పోతుంది మళ్ళీ చుండు పునఃప్రవేశిస్తుంది తలలో వెంట్రుకలు రాలటానికి గల కారణాలు పది ఉన్నాయి ఒకటి మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోప కోపతాపాలు చిరాకు పరాకు లాంటి వల్ల వెంట్రుకలు రాలిపోతాయి రెండు నిద్రలేమి ప్రతి ఒక్కరూ రాత్రిపూట ఎనిమిది గంటలు గాఢ నిద్రపోవాలి రాత్రి పదింటికి పడుకుని ఆరు గంటల వరకు నిద్రపోవాలి నిద్ర తక్కువ ఉన్న వారికి కూడా వెంట్రుకలు రాలిపోతాయి ఇంకా మూడు పౌష్టికాహార లోపము సమతుల్యమైన ఆహారం తీసుకొని కారణం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి ఆకుకూరలు కాయగూరలు పండ్లు డ్రై ఫ్రూట్స్ మాంసాహారము పాలు చిరుధాన్యాలు వాడితే వెంట్రుకలు రాలవు ఇంకా నాలుగు చుండ్రు ఒకరు వాడిన దువ్వెన వేరొకరు వాడితే చుండ్రు ఒకరి నుంచి ఒకరికి అంటుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఒకరు వాడిన దువ్వెన ఒకరు వాడద్దు పాకెట్ కూంబు ఎవరైనా స్నేహితుడరే దువ్వెనివ్వు అని అంటే ఇక దువ్వెనిచ్చి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవద్దు వాడద్దు ఎందుకంటే దువ్వెనల ద్వారా ఒకరి నుంచి ఒకరికి చుండ్రు లాంటి వ్యాధులు అంటుతాయి ఐదు కొన్ని రకాల విష జ్వరాలు ఆ మధ్య కోవిడ్ వచ్చిన సమయంలో కోవిడ్ వచ్చినప్పుడు వెంట్రుకలు రాలిపోయినాయి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నుంచి ఆరు నెలలకు కూర్చులు కూచ్చులుగా వెంట్రుకలు రాలే అవకాశం ఉంది ఏ రకమైన తీవ్ర అనారోగ్యానికి గురైనా ఆ ఒత్తిడి వల్ల టెన్షన్ వల్ల ఆ వాడే మందుల ప్రభావం వల్ల వెంట్రుకలు ఊడిపోతాయి కారు మెడ బాగాన భాగాన ఆకారం నుండి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు థైరాయిడ్ గ్రంథి లోపమున్నప్పుడు వెంట్రుకలు ఊడిపోతాయి కనుక వెంట్రుకలు ఊడిపోతున్న వారు ప్రతి ఒక్కరూ కూడా రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేయించుకోండి టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నది థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభించగానే మళ్ళీ వెంట్రుకలు యథావిధిగా ఒత్తుగా నల్లగా పొడుగ్గా వచ్చేస్తాయి అయితే థైరాయిడ్ ప్రారంభించిన తర్వాత జీవితకాలం వాడాలి మధ్యలో మానకూడదు ఏడు షుగర్ వ్యాధి ఉన్నవారికి వెంట్రుకలు రాలే అవకాశం ఉంది ఆహార నియమాలు సరిగా పాటించక మందులు సక్రమంగా వాడక అటువంటి వారికి తలలో పొక్కులు గుల్లలు రావటం దురద వల్ల గోకటం గోకినప్పుడు వెంట్రుకల కుదుళ్ళు కదిలిపోయి వెంట్రుకలు రాలిపోతాయి కనుక షుగరు ఉన్నదని తెలవకపోతే వెంట్రుకలు రాలేవాళ్ళు మూత్రము రక్తంలో బ్లడ్ షుగర్ ఫాస్టింగు వన్ సి అనే పరీక్ష చేయించి షుగరు కొత్తగా గమనిస్తే డయాబెటీసు నియంత్రణ ద్వారా వెంట్రుకలు రాలటం ఆగుతాయి ఎనిమిది క్యాన్సర్ మహమ్మారికి మందులు ఇస్తారు ఈ మందులు ఇచ్చే ప్రక్రియని కీమోథెరపీ అంటారు క్యాన్సర్కి ఎక్కించుకోవటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో వెంట్రుకలు రాలతాయి తొమ్మిది కొంతమంది తలంటుకున్న తరువాత వెంట్రుకలను పొడి చేద్దామని చెప్పి హీటర్లు బట్టి వాడుతుంటారు వెంట్రుకలకు అతిగా వేడి తగిలినా రాలిపోతాయి కొంతమంది నేను తల్లిని చూశాను పిల్లకి జడేస్తూ గట్టిగా లాగేస్తారు ఆ వెంట్రుకలపై గట్టిగా లాగి జడ వేసినప్పుడు కానీ లేదు ఎయిర్ హోస్టెస్లు అలాగే కొన్ని ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేసేవారు గట్టిగా లాగి మూడేస్తారు వెంట్రుకలకు అతిగా వేడి తగిలిన బాగా గట్టిగా లాగినా వెంట్రుకలు రాలిపోతాయి ఎప్పుడు కూడా జడ అనేది లూజ్గా వేయాలి ఇక పది వాతావరణ కాలుష్యం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి వాహనాల గొట్టాల పొగ గొట్టాల నుంచి విడుదలయ్యే సల్ఫర్ డయాక్సైడు నైట్రోజను కార్బన్ డయాక్సైడు కార్బన్ మోనాక్సైడు సల్ఫర్ డయాక్సైడు దుమ్ము ధూళి పొగ వీటి ప్రభావం వల్ల వెంట్రుకలు రాలిపోతాయి కాలుష్యం అధికంగా ఉన్న నగరాలలో నివసించేవారు వారానికి రెండుసార్లు కనీసం కుంకుడుకాయతో కుంకుడికాయ రసంలో మందార ఆకులను పేస్ట్గా చేసి కలుపుకొని తలస్నానం చేయటం మంచిది ఆ విధంగా వాతావరణ కాలుష్యం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి మగవారికి ఆడవారికి కూడా అని గమనించండి మనం ఆహార పదార్థాల్లో ఒక ఐదు కీలకమైన పదార్థాలు ఉన్నాయి వీటి గురించి ప్రజలకు ఎక్కువ అవగాహన లేదు వెంట్రుకలు రాలిపోతున్నాయంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్లు సోషల్ మీడియా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూడటం కొంటాం కొంతమంది యువతి యువకులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశారు లోషన్లు క్రీములు పేస్ట్లు ఒకటేంటి అవి కాదు నేను ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల ఆహార పదార్థాలు ఈ ఐదు రకాల పోషక పదార్థాలు విటమిన్లు ఖనిజ లవణాల ప్రభావం వల్ల వెంట్రుకలు రాలవు రాలిన వెంట్రుకలు మళ్ళీ తిరిగి మీకు వస్తాయి ఒకటి ఐరన్ ఇనుప ఖనిజము లోపం వల్ల రక్తహీనత ఉన్నవారికి వెంట్రుకలు రాలిపోతాయి మనం దీనికి ఏమి లాంఛనంగా మార్కెట్కి వెళ్ళి షాపులో ఐరన్ క్యాప్సూల్స్ అవసరంలా ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ వీటితో పాటు మాంసాహారం ముఖ్యంగా చికెన్లో లివర్ కానీ మటన్లో ఉండే లివర్లో అధికంగా ఈ ఐరన్ ఉంటుంది రక్తం బాగా పడుతుంది అలాగే చిక్కుళ్ళు మొలకలు పచ్చి బఠానీలు రాజ్మా మాంసాహారం కోడిగుడ్లు పాలు చికెను చేపలు ఇవన్నీ తినటం వల్ల ఇనుప ఖనిజము సమృద్ధిగా సరఫరా రక్తహీనతను నివారించవచ్చు పొట్లో పురుగులు ఉన్నప్పుడు కూడా రక్తహీనత ఉంటుంది దానికి జెంటెల్ ఆల్బెండజోల్ నాలుగు వందల మిలిగ్రామ్ టాబ్లెట్టు మూడు నెలలకు ఒకసారి చప్పటించండి పురుగులుంటే పోతాయి రక్తహీనత తగ్గుతుంది రెండు జింకు జింకు గుమ్మడి గింజల్లో పొద్దు తిరుగుడుపు గింజల్లో నువ్వుల్లో పాదం పప్పులో జీడిపప్పులో పుట్టగొడుగులో కోడుగుడ్డు మాంసము బ్రాయిలర్ చికెను చేపలు రొయ్యల్లో ఉంటాయి మూడు బయోటిన్ చాలా ముఖ్యమైన బి కాంప్లెక్స్ విటమిన్ ఇది కోడిగుడ్లలో పచ్చ సొనలో ఉంటుంది కనుక కోడిగుడ్డు తినేటప్పుడు తెల్లగుడ్డు తెల్లగుడ్డుతో పాటు పచ్చ సొన చందమామ కూడా తప్పనిసరిగా వాడాలి చిలకటిదుంప గెనుసుగడ్డ స్వీట్ పొటాటోలో కూడా బయోటిన్ ఉంటుంది పుట్టగొడుగులు బాదం పప్పులు చిక్కుళ్ళు సోయా చిక్కుళ్ళు పచ్చి బఠానీలు రాజ్మా చెన్న వీటన్నిట్లలో కూడా బయోటిన్ ఉంటుంది బయోటిన్ వెంట్రుకల ఆరోగ్యానికి చాలా కీలకం ఇక నాలుగు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు ఇవి చేపలలో ఎక్కువగా లభిస్తాయి కనుక చేప కూడా చేప పులుసు తినాలి చేప ఎగురు వద్దు చేప రోస్ట్ వద్దు వెంట్రుకలు చిన్న వయసులోనే తెలుపు రంగులో నెరిసిపోతుంటాయి అటువంటి వారు చేపలు తినటం వల్ల ఉమెగా త్రీ ఉమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండి వెంట్రుకలు రాలకుండా నెరవకుండా కాపాడుతుంది అయ్యా డాక్టర్ గారు మేము శాకాహారలు అండి మేము చేపలు తినమండి మాకు ఎలా ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు వస్తాయంటే ఆలివ్ నూనెతో వంటలు చేసుకుంటే దాంట్లో ఉన్నాయి అట్లాగే మనకు అవిష గింజలు ఉన్నాయి అవిష గింజల్లో ఒమేగా త్రీ ఉమెగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి అట్లాగే వాల్నట్టు వాల్నట్లో కూడా ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి ఆ విధంగా శాకాహారాలు పొందచ్చు మార్కెట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు గొట్టాలు థౌజండ్ మిలిగ్రామ్ అందుబాటులో ఉన్నాయి ఆ థౌజండ్ మిల్లీగ్రామ్ గొట్టాలు వాడటం ద్వారా వెంట్రుకలు రాలకుండా నివారించుకోవచ్చు ఇక ఐదు విటమిన్ డి ఒక ఇరవై నిమిషాలు ఎండలో తిరిగితే మనకు కావాల్సిన విటమిన్ డి ఆ రోజు సంక్రమిస్తుంది మనం చీకట్లో ఉంటాం పగలపూట కూడా ఇంట్లో లైట్లు వేసుకుంటాం ఏసీల్లో నివసిస్తాం ఏసీ ఇల్లు ఏసీ కారు ఏసీ ఆఫీసు ఈ ఎండనే తగలినప్పుడు తప్పకుండా విటమిన్ డి లోపం ఉంటుంది శాకాహారులకు పుట్టగొడుగుల్లో ఉంటుంది మాంసాహారులకు విటమిన్ డి కోడుగుడ్లు చేపలు బ్రాయిలర్ చికెను మటను రొయ్యల్లో ఉంటుంది పాలు పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవాలి కనుక వెంట్రుకలు అంటే కేవలం సౌందర్య సాధనాలపై ఆధారపడవద్దు షాంపూలు మార్చటం క్రీములు వాడటం లోషన్లు వాడటం రకరకాల హెయిర్ ఆయిల్ అని ప్ర ప్రచారాలు అవి కాదు నేను చెప్పిన కారణాలు గమనించి ఈ ఐదు రకాల పోషక పదార్థాలు ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాల ద్వారా మీ వెంట్రుకల యొక్క సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా చుండ్రు లేకుండా ఈ విధంగా నల్లటి దృఢమైన వెంట్రుకలు మీ సొంతమవుతాయి ఈ వెంట్రుకలు రాలటం అనే సమస్య గురించి మీకు ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేయటానికి సిద్ధంగా ఉన్నాను నా వాట్సాప్ నంబర్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీ అనుమానం రాయండి నేను తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మీకు వెంట్రుకలు అనే సమస్యకు సరైన శాస్త్రీయ పరిష్కారము తెలియజేయటానికి సంసిద్ధంగా ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్